हेलो हाय फ्रेंड्स अंदर नमस्कार ना पेर चक्रधर कोटकोंडा मीरु चूस्तुन्न रैतुराज्यं यूट्यूब चैनल फ्रेंड्स रोज वीडियो वच्चेसि नागार्जुन अटानिक पीजीआर टानिक गुरिंचि नेनु अयिते एक्सप्लेनेशन इस्तानु असलु की नागार्जुन अटानिक पीजीआर अंटे एंटि इदि ए पंटलकु वाडुकोवच्चु मनं एंत मोतादुलो वाडुकोवालि ఏ టైంలో వాడాలి ఎకరాకి ఎంత ఖర్చు అవుతుంది తర్వాత వచ్చి ఒక లీటర్ కాస్ట్ ఎంత ఉంటుంది అనేది నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ ఇస్తాను మీరేం చేయాలంటే వీడియో చూసే ముందరగానే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకున్నట్టయితే మీరేం చేయాలంటే రైతురాజ్యం యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి దాని పక్కన ఉన్నటువంటి బెల్ సింబల్ అయితే ట్యాప్ చేసి పెట్టుకోండి ఎందుకంటే మళ్ళీ నేను చేసిన వీడియోలు మీకు ఇలాంటి టెక్నిక్స్ అన్ని నోటిఫికేషన్ ద్వారా వీడియోస్ వస్తాయి కాబట్టి ఈ సబ్స్క్రైబ్ చేసిన పక్కన ఉన్నటువంటి బెల్ సింబల్ అయితే ట్యాప్ చేసి పెట్టుకోండి ఫ్రెండ్స్ ఇప్పుడు చూడండి నాగార్జున అటానిక్ అనేది ఏంటంటే నాగార్జున అటానిక్ వచ్చేసి ఇది ఒక పిజిఆర్ అన్నమాట పిజిఆర్ అంటే ఏంటంటే ప్లాంట్ గ్రోత్ రెగ్యులేటర్ ప్లాంట్ గ్రోత్ రెగ్యులేటర్ అంటే ఏంటి అనేది మీకు తెలియకపోతే మనం ఈ రీసెంట్గా చేసిన ఫస్ట్ వీడియోలో పిజిఆర్ అంటే ఏంటి అనేది ఒక ఎక్స్ప్లెయిన్ ఇచ్చున్నాను ఒకసారి మన ఛానల్లోకి వెళ్ళి చూడండి లేదంటే కింద డిస్క్రిప్షన్ నేనైతే లింక్ ఇస్తాను ఒకసారి చూస్తే మీకు అర్థమైపోతుంది ఈ పిజిఆర్లో ఈ నాగార్జున అటానిక్ పిజిఆర్లో ఉన్న కంటెంట్ ఏముంటుందంటే ఇందులో వచ్చేసి సోడియం పెరనైట్రోఫ్లోనైట్ అమినో యాసిడ్ ఎంతోసైనిన్ ఫ్లావోనైడ్స్తో కలిగిన ఇది ఒక ఆర్గానిక్ బేస్డ్ టానిక్ అనమాట ఇది టోటల్ ఆర్గానిక్ టానిక్ ఇది చాలా బాగా యూజ్ ఉంటుంది తర్వాత వచ్చేసి అటానిక్ నాగార్జున అటానిక్ పిజిఆర్ యూజ్ చేయడం వల్ల పంటలలో ఏమేమి బెనిఫిట్స్ ఉంటాయో ఒకసారి చూద్దాం పంటలలో నాగార్జున అటానిక్ యూజ్ చేయడం వల్ల ఏమవుతుందంటే మొక్కల వృద్ధి మొక్కల పెరుగుదలకి మొక్కలలో నుండి ఎంజైములు పనితీరు అంటే మొక్కలలో చాలా రకాల ఎంజైమ్స్ ఉంటాయి కదా ఎంజైమ్స్ అన్ని పనితీరు సక్రమంగా చేసేందుకు ఉపయోగపడుతుంది తర్వాత వచ్చేసి మొక్కలలో ఉన్నటువంటి రక్షణ వ్యవస్థని చాలా డెవలప్ చేస్తుంది రక్షణ వ్యవస్థ డెవలప్ చేయడం వల్ల ఏమవుతుందంటే మొక్కకు రెసిస్టెన్స్ పవర్ పెరిగి లేదా మన మొక్కలు వచ్చేసి ఒక ఏమన్నా పెస్ట్ కానీ ఫంగస్ కానీ లేదంటే క్లైమేట్ అన్బ్యాలెన్స్ ఏదైనా ఎటువంటి పరిస్థితి అనుకూల ప్రతికూల పరిస్థితి ఎటువంటి పరిస్థితులలో ఉన్నా కూడా చెట్టు ఒక గట్టిగా నిలబడేందుకు లేదంటే తట్టుకునేందుకు ఒక మొక్కలకి మంచి రక్షణ వ్యవస్థలాగా ఇది పనిచేస్తుంది తర్వాత ఈ నాగార్జున అటానిక్ యూజ్ చేయడం వల్ల ఏమైందంటే మొక్కల కిరణజన్య సమయక్రియ అనే ఒక ప్రక్రియ ఉంటుంది అన్నమాట అదేంటంటే దాని ద్వారా మొక్క ఆహార పదార్థాలు తయారు చేసుకొని చెట్టుకు ఒక శక్తిని అంటే మనం ఏ విధంగా అయితే అన్నము లేదంటే రొట్టెలు తింటే శక్తిని ఇస్తుందో అట్లే అదేవిధంగా కిరణజన్య సమయక్రియ అనే ఒక ప్రక్రియ ఉంటుంది ఆ ప్రక్రియ ద్వారా మొక్కలు తనకు కావాల్సిన ఆహార పదార్థాలు తయారు చేసుకుంటుంది అన్నమాట అలాంటి ఒక కిరణజన్య సమయక్రియను సక్రమంగా లేదంటే బాగా జరిగేందుకు ఈ అటానిక్ అనేది యూజ్ అవుతుంది అన్నమాట తర్వాత వచ్చేసి శోషణ సామర్థ్యం పెంచుతుంది అనమాట మొక్కలలో శోషణ సామర్థ్యం అంటే నీరుని కానీ లేదంటే వేరు వ్యవస్థ నుంచి న్యూట్రిషన్స్ కానీ ఖనిజ లవణాలు కానీ ఇలాంటివన్నీ శోషణ సామర్థ్యం పెంచుతుంది అనమాట తర్వాత వచ్చేసి దీన్ని యూజ్ చేయడం వల్ల ఏమవుతుందంటే మొక్కలలో చిగురులు లేత దశలు ఉన్నటువంటి చిగురులు అలాగే మొగ్గ పూత కాయలు ఇవన్నీ ఎక్కువ సంఖ్యలో వస్తాయి అనమాట తర్వాత వచ్చేసి పూత పిందె కాయ ఇవన్నీ కూడా రాలడం అనేది ఖచ్చితంగా నూటికి 99.9% ఖచ్చితంగా ఆగుతుంది తర్వాత వచ్చేసి మొక్కలకి ఏదన్నా మనం ఏదైనా ఇన్సెక్టిసైడ్ కానీ లేదంటే ఏదన్నా మందులు కొట్టినప్పుడు ఏమంటే మనం ఇచ్చిన మందుకి దాని పర్సంటేజ్ ఎక్కువైపోయి చెట్టు కొద్దిగా వడలిపోయి అంటే కొద్దిగా మెత్తబడుతుంది అనే సామెతగా అట్లా మెత్తబడుతుంది అలాంటప్పుడు మనం ఏం చేయాలంటే ఈ అటానికి యూజ్ చేయడం వల్ల ఆ చెట్టుని మళ్ళీ రికవర్ చేసుకునేందుకు మంచిగా దోహదపడతాం తర్వాత వచ్చేసి ఈ అటానిక్ వచ్చేసి పక్క నూటికి 100% ఆర్గానిక్ బేస్డ్ టానిక్ అండి చాలా ఎక్సలెంట్ యూజెస్ ఉంటుంది ఇప్పుడు వచ్చేసి మనము ఏ ఏ పంటలలో వాడుకోవచ్చు అనేది ఒకసారి చూద్దాం నాగార్జున అటానిక్ ఏ ఏ పంటలలో వాడుకోవచ్చు నాగార్జున అటానిక్ వచ్చేసి కూరగాయలు ఆకుకూరలు రబీ ఖరీఫ్ లేదంటే ఉద్యాన అంటే హార్టికల్చర్ క్రాప్స్ ఉంటాయి కదా ఇలాంటి అన్ని క్రాప్స్లో కూడా వాడుకోవచ్చు తర్వాత వచ్చేసి ఈ నాగార్జున అటానిక్ ఎప్పుడెప్పుడు వాడుకోవాలి అంటే ఏ దశలో వాడుకోవాలి ఎంత ఎప్పుడు వాడాలి ఇది వచ్చేసి లేత దశ అంటే పంట పెట్టిన లేత దశ అంటే 15 నుంచి 20 రోజులు లేత దశలో కానీ లేత దశలో వాడడం వల్ల మనకు చిగురులు ఎక్కువ వస్తాయి తర్వాత వచ్చేసి పూలు వచ్చే ముందర అంటే ఫ్లవరింగ్ స్టేజ్ ముందర వాడడం ఏంటంటే ఫ్లవర్స్ ఎక్కువ వస్తాయన్నమాట తర్వాత వచ్చేసి ఫ్రూట్ సిట్టింగ్ ముందర అప్పుడు వాడామంటే మనకు ఫ్రూట్ సిట్టింగ్ బాగా జరుగుతుంది ఫ్రూట్ సైజు అవన్నీ కూడా బాగా మనకు పెంచుకోవచ్చు అనమాట ఫ్రూట్ సైజ్ కానీ లేదంటే ఫ్లవర్ కానీ ఇన్ డ్రాపింగ్ అనేవి నిలబెట్టి అంటే మనకు రాలిపోకుండా మనం చేసుకోవచ్చు తర్వాత వచ్చి డోస్ చూద్దాం 15 లీటర్ల నీటికి 20 ml చొప్పున తిని వాడుకోవాలి తర్వాత వచ్చి ఒక ఎకరాకు మనం చూసుకున్నట్టయితే 150 లీటర్ల నీటిలో 250 ml చొప్పున పర్ ఎకరాకు వాడుకోవచ్చు ఒక లీటర్ కాస్ట్ వచ్చేసి ఎంత ఉంటుంది 1100 ఉంటుంది తర్వాత వచ్చేసి ఒక ఎకరా ఖర్చు వచ్చి 300 రూపాయలు దీనికి ఖర్చు వస్తుందండి పర్ ఎకరాకి ఇది వచ్చేసి యూజ్ చేసిన తర్వాత మనకి ఎన్ని రోజులు రిజల్ట్స్ వస్తాయనేది నేను చెప్తాను 18 నుంచి ఇది నాగార్జున అటానిక్ యూజ్ చేసిన తర్వాత 18 నుంచి 20 రోజులలో మనకు రిజల్ట్స్ అనేది బెస్ట్ రిజల్ట్స్ అనేది మనం చూడవచ్చు అనమాట తర్వాత వచ్చేసి ఇది కొన్ని రకాల ఫంగిసైడ్స్లలో కలుసదండి చూసి వాడుకోండి అవి ఏది కలుసు అనేది కూడా నేను తర్వాత వీడియోలో అంటే కొన్ని ఫార్మేషన్ ఉంటాయన్నమాట ఆ ఫార్మేషన్ నేను ఖచ్చితంగా ఇస్తాను ఇప్పుడైతే బట్ స్ప్రే చేసే ముందర ఏం చేయాలంటే 2 మందులు తీసుకున్నప్పుడు ఒక మందు ఇప్పుడు అటానిక్తో పాటు ఇంకొక మందు ఏదైనా కలుపుతాను స్ప్రే చేయాలనుకుంటే
సపరేట్గా రెండు విడివిడిగా కలుపుకొని తర్వాత స్ప్రే చేసే ముందర నీటిలో రెండింటిని ఒకసారి కలుపుకుంటే మనకి ఎక్సెంట్రీ అంటే ఫెయిల్యూర్ అనేది లేకుండా ఉంటుంది. ఓకే ఇది ఫ్రెండ్స్ రేట్ వీడియో వీడియోగా నచ్చింటే అయితే వీడియో అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మళ్ళీ నెక్స్ట్ వీక్ సాటర్డే వరకు వెయిట్ చేద్దాం, నెక్స్ట్ ఇంకొక పిజిఆర్ గురించి వస్తుంది. అంతవరకు ఈ వీడియో చూడండి, మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి, గ్రూప్స్లలో కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.